అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని రాజ్యాంగ వ్యతిరేక శక్తులను ప్రతిఘటించండి, సిఏఏ ఎన్సీఆర్ ఎన్పీఆర్ చట్టాలు రద్దుకే ఉద్యమిద్దాం అనేటువంటి నినాదంతో ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు. నరేంద్ర మోడీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్టికల్ 370 రద్దు చేసి అక్కడ జమ్మూ కాశ్మీర్లో అక్కడ ప్రజానీకం అంతా కూడా దుర్భరమైనటువంటి జీవితం గడిపేలాగా తీసుకొచ్చారు. అది మరొక ముందు ఈరోజు ఈ దేశ పౌరసత్వాన్ని నిరూపించుకోవాలి ప్రతి పౌరులు కూడా అనేటువంటి దీంతో సిఏఏ ఎన్సీఆర్ ఎన్పీఆర్ చట్టాలు తీసుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య ప్రజానీకం అంతా కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ నుంచి ఎవరైతే 2014 డిసెంబర్ 30 నెలాఖరు కల్లా వచ్చారో వాళ్ళు హిందువులు కానివ్వండి, సిక్కులు కానివ్వండి, బౌద్ధులు కానివ్వండి, జైన మతస్థులు వీళ్ళందరూ కూడా ఈ దేశ పౌరసత్వం లభిస్తుంది, ముస్లింలకు మాత్రం లభించదని చెప్పి చెప్తున్నారు. భిన్నత్వంలో ఏకత్వం, భారతీయ ఔన్నత్యం, వివిధ మతాలు, వివిధ కులాలు, వివిధ సంస్కృతుల మధ్య బాసిల్లుతున్నటువంటి ఈరోజు భారతదేశాన్ని మోడీ గారు మత ఛాందస్వాదాలతోటి మతాన్ని రుద్దుపెట్టి ఈరోజు విచ్ఛిన్నం చేసి నరమేధాన్ని సృష్టిస్తుంది ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య తీవ్రంగా ఖండిస్తున్నాం. దానికి పరివేశన ఢిల్లీలో జరుగుతున్న ఘటన మనం చూసుకున్నట్లయితే చాలా మంది చనిపోయారు. సహన్ బాగ్ వైపు ప్రజానీకం అంతా చూస్తున్నారు. ఎప్పుడు ఇల్లు కదలండి, ముస్లిం మహిళలంతా కూడా రోడ్డు బాటను పట్టి మాకు న్యాయం చేయండి అని చెప్పేసి ఈరోజు అడుగుతున్నారు. ఏ ప్రజల ప్రయోజనాల కోసం అయితే మీరు గద్దెనెక్కారో ఆ ప్రజల ప్రయోజనాలు ఎన్నికో మంట కలిపేసి ఈరోజు ఈ పౌరసత్వం మీరు నిరూపించుకొని చెప్పే విధంగా చెప్తున్నారు. కాబట్టి దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఎవరైతే ఈరోజు ఇంటి ఇంటికి వెరిఫికేషన్కి వచ్చినట్లయితే మీ తాత తల్లిదండ్రులు మీ తల్లిదండ్రుల తాలూకా బర్త్ సర్టిఫికేట్ చూపించకపోయినట్లయితే మీరు ఈ దేశానికి సంబంధితులు కాదని చెప్పి దేశం నుంచి విడిచి వెళ్ళిపోవాలని చెప్పడం జరుగుతుంది. అంటే డౌట్ఫుల్ డి అని చెప్పి చెప్తే డౌట్ఫుల్ అని చెప్పేసి అన్నతో మొత్తం ప్రజానికి అంతా పంపించే ఏర్పాట్ల కుట్రలో భాగంగా ఉండడంతో వెంటనే ఈ సిఏఏ ఎన్సీఆర్ ఎన్పీఆర్ చట్టాన్ని రద్దు చేయాలని చెప్పి లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉప్పిన్లా ఉద్యమం కొనసాగుతుందని చెప్పేసి ఫాసిస్ట్ హిట్లర్ ఫాసిస్ట్ ఫాసిజాన్ని ఎలాగైతే ప్రజలంతా కూడా వ్యతిరేకించారో అలాగే నరేంద్ర మోడీ ఫాసిజాన్ని కూడా ఖచ్చితంగా ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తారు, తిప్పి కొడతారని చెప్పి కేంద్ర ప్రభుత్వం మెడలు ఉంచైనా సరే సిఏఏ ఎన్సీఆర్ ఎన్పీఆర్ చట్టాన్ని రద్దు కోసం ఉద్యమిస్తామని చెప్పేసి ప్రభుత్వం